ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నాగర్దొర దగ్గరికి అయితే వచ్చిందాం ఫ్రెండ్స్. నాగర్దొర దగ్గరికి అయితే గుంటకాయ వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ గుంటకాయ వేయడం జరుగుతుంది. ఏమేసారా ఇత్తనం మీద? ఇది ఏమేసాం? ఇత్తనం వేసారా? మళ్ళీ ఏమేస్తారు ఇత్తనం ఇప్పుడు? అవునా ఇత్తనం ఏమి ఇత్తనం వేస్తారు ఇప్పుడు? ఇప్పుడు మిరప. మిరప వేస్తారా? ఏం పేరు? నీ పేరు సీను? సీను అన్న నమస్తే. ఏం పేరు మీ పేరు? దేవేంద్ర. ఏ ఊరు మీది? నాగర్దొడ్డే. ఇప్పుడు మీరు రోజుకి ఎన్ని ఎకరాలు గుండుగా వస్తారు? ఇట్లా మూడు ఎకరాలా? ఈ కోరుదలు ఎన్ని పనులు ఉన్నాయి? ఒకటి ఆరు పనులు ఉంది, ఒక నాలుగు పనులు ఉంది. ఏ ఊరికి వెళ్తారు మీరు గుంటకాయ వేయడానికి? హైజాగ్ పోతారు. రోజుకి ఎన్ని ఎకరాలు ఆఫీస్తాం? రోజుకి మూడు ఎకరాలా? ఎంత ఇస్తారు ఒక రోజుకి? 1500. ఎన్ని ఎకరాలన్నా పైన? మూడు ఎకరాలు వస్తే 1500. ట్రాక్టర్కి ఎంత ఉంది ఒక ఎకరాకి? 800. మనం మీరు మూడు ఎకరాలు వస్తే 1500 ఇస్తున్నప్పుడు ట్రాక్టర్కి 8 ఎకరాలకి 3 ఎకరాలు 800కి ఎకరా అంటున్నావు కదా. గిట్టుబడి అవుతుందా మరి మీకు? గిట్టుబడి అయినా కాకుండా పోవాలి అంటు. తక్కువ ఎక్కువనని ఒకటే బాడిగానేస్తారు. మళ్ళీ పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు మీరు? 6 గంటలకు వస్తారా? మళ్ళీ సాయంత్రం? సాయంత్రం 1 గంట దగ్గర. 6 గంటలకు వచ్చి 1 గంట దగ్గర ఉంటారా? 4 ఎకరాలు వస్తారా? 3 ఎకరాలు. అంటే ట్రాక్టర్కి 800 ఇస్తున్నప్పుడు నీకు 2 ఎకరాలకు అవుతుంది 1600 రూపాయలు. 1600 అంటే ఇవాళ రైతుది ఎకరన్నర ఉంటుంది, 2 ఎకరాలు ఉంటుంది. మాట కలిసి వస్తుంది అంటే ఇంట కలిసి వస్తుంది అంటూ. మళ్ళీ ఎద్దులకి మేతలు గీతలు ఏమైనా పెడతారా మధ్యలో? మరి ఇంటికాడికి పోతేనే మేత అంతవరకు లేదు. ఇంకా తిన్నారా మళ్ళీ మీరు ఎండకి తీవ్ర పడుకుంటున్నారు తిన్నారా లేదా అని? 9 గంటలకి. 6 గంటలకు వస్తే 9 గంటలకు తింటావా? అలా మధ్యాహ్నం అక్క ఇంటికి తినేదే ఇంకా. ఓకే ఎప్పుడు పోతావు నువ్వు స్కూల్కి? ఏ ఊర్లో వెళ్తున్నావు? ఏ స్కూలు? అక్షరనా? ఎన్ని ఎక్కాలి వస్తాయి నీకు? ఎన్ని ఎక్కాలి వస్తాయి నీకు?